మెదక్ జిల్లా మసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్ రైల్వే స్టేషన్ గేటు దగ్గర 16 మంది చిన్నపిల్లలను పొట్టన పెట్టుకున్న రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మధ్యలోనే రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పనులు ఆపివేయడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినా గానీ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. రైల్వే అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు జరపాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. గేట్లోంచి ఏదైతే ఓపెన్ చేసిందో అది ఓపెన్ చేసిన పని ఎంత పూర్తి వరకే ఉంటుంది. తర్వాత అది బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ కూడా పనులు ఆపిండు. మనకు కూడా అవతలికి వెళ్తే సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి దీని అవతల దాకా వేయాలనే క్రమంలోనే ఆపారు. ఆపినా పెద్దగా ఇబ్బంది ఉండకపోయేది, కానీ ఆ పైన కమాన్ ఉంది. కమాన్ కాంట్రాక్టర్ కూడా కమాన్ దగ్గర వరకు తీసిరు కాబట్టి పెద్ద కమాన్ అది. దాంతో వచ్చేది వర్షాకాలం, ఇప్పుడు మనం ఉన్నది వర్షాకాలంలే కాబట్టి తడిసి దానికి ఏమైనా అపాయం జరిగి కింద పడితే దాని కింద ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి రైల్వే అధికారులు, ఆర్ఎండ్బి వాళ్ళు, ముఖ్యంగా కాంట్రాక్టర్ అయితే ముఖ్యంగా చాలా అశ్రద్ధ ఉంది అతని విషయంలో. చాలా అంటే చాలా ఏం చేసుకుంటో తెలుసుకో, ఏమైనా ఫోన్ లేవంటుంది, ఏం చేయడం అసలు జవాబుదారీతనం ఉండదు. కాబట్టి ఎందుకంటే 2014నే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ రైల్వే. ప్రపంచమంతా చూసింది ఆ యాక్సిడెంట్. 16 మంది చిన్నారులం బలిగా ఉన్న గేట్ ఇది. మళ్ళీ అటువంటిది మనకు పునరావృతం కాకుండా, మళ్ళీ అటువంటి అపాయం ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఆ కమాండ్ ఏం చేయాలా, కమాండ్కు సపోర్ట్ చేయాలా, కమాండ్ను తీసి ఇంకో చోట పెట్టాలా, అలా కమాండ్ ఏ రకంగా అడ్డమవుతుంది అదంతా చర్చించి ఒకవేళ కమాండ్ని తీసి ఇంకో చోట పెట్టాలనుకుంటే ఎక్కడ పెడితే బాగుంటుంది. కమాన్ ఇచ్చిన దాత కూడా అప్పట్లో ఆయన ముందుకొచ్చి ఇచ్చిండు. దాన్ని తీసి ఇంకో చోట ఎట్లా పెట్టాలి, లేకపోతే దాంతో ఇబ్బంది కలగకుండా ఎట్లా చూడాలి, అది వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండాలని రైల్వే ఇంజనీర్లు కానీ, రైల్వే అధికారులు కానీ, రైల్వే కాంట్రాక్టర్ కానీ, మేమందరం గ్రామస్తులం కానీ అనుకొని దీనివల్ల ప్రమాదం జరగకుండా చూడాలని. సగమే పూర్తి చేసారు, ఇంకా సగము మరి నిర్లక్ష్యంగా చేస్తారు. ప్రజాప్రతినిధులు కానీ, మన సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ కొంచెం పట్టించుకొని ఆ రైల్వే కాంట్రాక్టర్ కానీ వాళ్ళని కొంచెం బెదిరించైనా కానీ మాట్లాడైనా కానీ కొంచెం ఇవి మా ప్రమాదకరంగా ఉన్నది. ఈ బ్రిడ్జ్ కానీ మాకు పోతుంటే వస్తుంటే ఇబ్బందికరంగా ఉందని మేము ఎంపీడీసీని సర్పంచ్ బతిమలాడితే ఇవి తువ్వ సాఫ్ చేసారు. ఒక 4 రోజులైతే స్టార్ట్ చేసేది. మేము దీని నుంచే పోతాము, ఒక రోజు ఒక సగం ఊరు ఇక్కడ నుంచే పోతారు. డాక్టర్లు కానీ స్కూల్ బస్సులు కూడా ఇక్కడ నుంచే పోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే స్కూల్ బస్సులు